రైల్వే కోడూరు సామాజిక సాధికార సభలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని పాలించుకునే బాధ్యత మీరందరూ తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి ఇవాళ సామాజిక బస్సు యాత్ర సందర్భంగా ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీల్ని అందరినీ కలిపి ఇవాళ ఇంత గొప్పగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా ఈ రాజ్యం మీది, ఈ రాష్ట్రం మీది, ఈ పరిపాలన మీది మీరుంటేనే ఈ రాష్ట్రం అని చెప్పి చెప్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 4.5 సంవత్సరాల పాలన జగనన్న మనందరం కూడా చూసాం. 4.5 సంవత్సరాల పాలనలో గత ప్రభుత్వం 14 సంవత్సరాలు పాలించామని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి 4.5 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారికి మన వ్యత్యాసం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకని చెప్తా ఉన్నా అంటే గత 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏమన్నా చేశాడా అంటే ఏమీ చేయకపోగా కుళ్ళు కుట్ర మోసపూరిత రాజకీయాలు మరి ఎక్కడికక్కడ కించపరిచే విధంగా కులాల వారీగా విభజించి పాలించే సూత్రాన్ని మరి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన మనందరం కూడా చూసాం. ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, గత 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏమన్నా ఒక మంచి పథకం కానీ మంచి అభివృద్ధి కానీ ఏదైనా చేశారంటే ఏమీ చేయకపోగా అభివృద్ధి అనే ఒక పేరు పెట్టుకొని అది ఒక పథకం లాగా పెట్టుకొని ఆ అభివృద్ధి అనే పేరుతో చంద్రబాబు నాయుడు బినామీలు రాష్ట్రాన్ని దోచుకుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4.5 సంవత్సరాల్లో ఇవాళ ఇంత మంచి పాలన సాగుతూ మన పిల్లలు చదువుకుంటూ మన అవ్వదాతలకు టైంకి 3,000 రూపాయలు పెన్షన్ వచ్చి అదే విధంగా మరి మన రైతులు బాగున్నా అవ్వదాతలు బాగున్నా వాళ్ళ నేను చిన్నారులు వీళ్ళందరూ కూడా బాగున్నారు, ఈ రాష్ట్రం బాగుందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఏనాడు కూడా రాజకీయ నాయకుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిలా కాకుండా నాకు బాధ్యత ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి పీఠం అనేది నా బాధ్యత కాబట్టి వీళ్ళందరికీ రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. కానీ చంద్రబాబు నాయుడికి 14 సంవత్సరాలు పెత్తనం ఇస్తే ఆయన చేసింది మన పైన ఏంటి అంటే పెత్తనం చేశాడు, తన బినామీలకు దోచిపెట్టాడే తప్ప ఈ రాష్ట్రాన్ని ఎక్కడా కూడా డెవలప్ చేయబోగా ఇవాళ చంద్రబాబు నాయుడు ముసల కన్నీరు గారిస్తా ఉన్నాడు. 14 సంవత్సరాలు ఇస్తే ఏమీ పొడిచావని చెప్పడానికి మనం అడిగితే ఏమీ పొడవలేకపోయానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఏదైనా ఒక పథకం చెప్పబోయంటే ఒక పథకం పేరు చెప్తాడు, ఆ ఒక్క పథకం ఏంటంటే వెన్నుపోటు పథకం. ఆ పథకం ఎవరికి సంబంధించిందంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించింది. ఆ పథకం ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచి అదే విధంగా తను నమ్మిన చాలా మందిని నైవంచకుడిగా మారి చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ హతమార్చిన తీరు మనందరం కూడా చూసాం. ఎప్పుడైనా ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని మాట్లాడిన చంద్రబాబు నాయుడు, ఎస్సీలు నా మేనమామలు నా మేనత్తలు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరికి వ్యత్యాసం గమనించండి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు 7 నక్కలతో సమానం, జగన్మోహన్ రెడ్డి గారు మరో 7 నాగలోకాలతో సమానం. కాబట్టి ఇవాళ ఇంత గొప్ప పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పని వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటా ఉన్నారు. ఒక పక్కన కొత్త శత్రువులు వస్తా ఉన్నారు, కొత్త శత్రువులు వచ్చినా ఎవడొచ్చినా ఈ రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఊడేదేం లేదు. కాబట్టి ఎంతమంది ఏకమై వచ్చినా చాలా మంది అధికార వ్యామోహదాహంతో ఎక్కడా ప్రజలకు మేలు చేయక జగన్మోహన్ రెడ్డి గారు అవసరాల నిమిత్తం సీట్లు మారిస్తే దాని గురించి కామెంట్లు చేసి పక్కకు పోతా ఉన్న నాయకులు మనందరం కూడా చూసాం. మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమా లేకపోతే నాయకులు ముఖ్యం ఒకసారి ఆలోచించండి. మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి మేలు చేసే వ్యక్తి, ఈ రాష్ట్రానికి మేలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అన్న ఆధ్వర్యంలో మరి బస్సు యాత్ర పెట్టారంటే శ్రీనివాస్ అన్న మంచి పని చేశారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎప్పుడు వెళ్ళక మరి సీఎంఓ కనిపించిన అన్న 2-3 ఫైళ్లు పట్టుకొని అడావుడిగా తిరుగుతూ ఉంటాడు. నేను అడిగావాడిని ఏమన్నా ఆయన పని అంటే చిన్న పని ఉందన్న సార్ దగ్గర చేపించుకోవాలని చెప్పి అనునిత్యం మీ నియోజకవర్గం గురించి ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ గెలిపించి ఆయన్ని మినిస్టర్ చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. కాబట్టి ఇంత ఒకసారి ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇస్తేనే, ఒకసారి అవకాశం ఇస్తేనే ఇంత గొప్పగా మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు శ్రీనివాస్ అన్న. కానీ మరొకసారి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరి మంత్రివర్యులు అయ్యి అదేవిధంగా మీ రుణం తీర్చుకునే దాంట్లో ఆయన ముందు భాగస్వామిగా ఉంటాడు. ఒకసారి గమనించండి,
జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు ఎలాంటి వ్యక్తి అనేది. కానీ ఎక్కడ పడితే అక్కడ చాలా మంది చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఒక్కసారి గమనించండి, ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం ఏదైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇవాళ ఎస్సీలు బీసీలు ఇంత గొప్పగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కారణం. కాబట్టి ఇవాళ మరి మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి 70% మరి మినిస్టర్ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇవాళ ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఇచ్చి ఇంత గొప్పగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తా ఉంటే ఎన్నడూ ఏమి ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి ఎవడు ఏమి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తా ఉన్నారు, రాష్ట్రం అప్పులు పాలైపోతా ఉందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 177,000 కోట్లు మాత్రం అప్పులు చేశారు, చంద్రబాబు నాయుడు మాత్రం 266,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడని చెప్పి 266,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల సొమ్మంతా, చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంపద అంతా ఏమైందంటే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంపద అంతా కూడా ఇవాళ 5 రూపాయి కూడా ఎక్కడ ఉందంటే ప్రతి పేదవాడి అకౌంట్ లో ఉంది, మన అవ్వ తాతలో అకౌంట్ లో ఉన్నాయి, అదే విధంగా మన రైతు అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని చెప్తూ చెప్పగలం. ఎక్కడా కూడా అవినీతి లేని పాలన చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన హామీల్లో 99% హామీలు నెరవేర్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమంటా ఉన్నారంటే మీకు మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే మీ ఇష్టం, జగన్ అని చెప్పాడని చెప్పండి, మీకు నచ్చిన వాడికి ఓటేసుకోమని చెప్తా ఉన్నాడు. అలాంటి మాట ఈ రాష్ట్రం మొత్తం మీద ఎవరికైనా చెప్పే దమ్ముందా అంటే ఎవరికీ లేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఒక్కసారి గమనించండి, పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుసా? మీలో మీ వాడిగా ఒక వ్యవసాయ కూలి కొడుకుగా ఉంటున్న నన్ను ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గతంలో కేసులు పెట్టిన పైన లోపల పెట్టిస్తే జైల్లో కూర్చోబెడితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాట ఆయన వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? రే నాయన, ఎస్సీలు బీసీలు దొంగలు కాదు, వాళ్ళు ఉండాల్సింది జైల్లో కాదు, వాళ్ళు ఉండవలసింది పార్లమెంట్ లో అని చెప్పి నన్ను పార్లమెంట్ లో కూర్చోబెట్టిన మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గమనించండి, నా దగ్గర డబ్బులు లేవు, నేనెవరికి రూపాయి ఇవ్వలా, నాకు ఎంపీ అయ్యే పరిస్థితి కూడా కాదు, కానప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి ఒక కారు ఇచ్చి మరి గొప్పగా తిప్పి మరి ఎంపీని చేసి ఢిల్లీ పార్లమెంట్ పంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గమనించండి, మన ఆకలి మన సమస్య తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన సమస్యలు తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం ప్రయత్నం చేస్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మరి మహిళలకి ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి మీద కూడా చంద్రబాబు నాయుడు ఏడుపులు మన అందరం కూడా చూసాం. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు మహిళల దగ్గరకు వచ్చేసరికి అంటాడు, మహిళలకి ఏదో అన్యాయం జరుగుతూ ఉందని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళిత బిడ్డని మరి బట్టలు లేకుండా ఓడదీసి ఒక మహిళను కొట్టిన సందర్భం చంద్రబాబు నాయుడు మర్చిపోయి ఉండొచ్చాం, కానీ ఖచ్చితంగా మేము మర్చిపోం, ఈ రాష్ట్రం మర్చిపోదు. ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక గుంటనక్క లాంటి వ్యక్తి, అతను గనక ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయితే మన జీవితాలు 20-25 సంవత్సరాలు వెనకపోతాయి. ఒక్కసారి గమనించండి మీరందరూ కూడా, చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గమైన వ్యక్తి. తన సంపాదన కోసం ముఖ్యమంత్రి పీట కోసం సొంత మామను చంపాడు, ఎన్టీఆర్ కుటుంబాన్ని పక్కకు నెట్టాడు. చంద్రబాబు నాయుడు కాదా పార్టీ, చంద్రబాబు నాయుడు కాదా సైకిల్, చంద్రబాబు నాయుడు కాదా ముఖ్యమంత్రి పీఠం. కానీ చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా నీతి గల రాజకీయాలు చేశాడంటే చంద్రబాబు నాయుడు ఏనాడు చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ మాట చెయ్యలేడు కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టల, చంద్రబాబు నాయుడు కష్టపడాల, చంద్రబాబు నాయుడు సొంతంగా ముఖ్యమంత్రి అవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక పార్టీని కాదనుకొని పక్కకొచ్చి పార్టీ పెట్టి 67 సీట్లతో ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో అయ్యి నెక్స్ట్ టైం 151 సీటుతో మరి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నీతి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నీతి ఉంది, ఆయన గుణం గొప్పది. కాబట్టి మీరందరూ గమనించి ఒక్కసారి 2024లో మీరందరూ కూడా
మీరు చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగావలసిన ఉండవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఒకసారి గమనించండి, మన ఎస్సీ బిడ్డలు ప్రముఖంగా మాలా మాదిగలు నాకు రెండు రెండు కళ్ళే, నాకు ఒకే కుటుంబ సభ్యులు వాళ్ళని చెప్తా ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కలిసి ఉండండి, మీ అందరికి నేను అండగా ఉంటాను. కాబట్టి మీ అందరికి అండగా ఉంటూ అదే విధంగా మీ జీవితాలను మార్చి మిమ్మల్ని కూడా ఆర్థికంగాను మరి రాజకీయంగాను ముందుకు తీసుకెళ్తానని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి గమనించండి, ఒకసారి గమనించండి, మరి ఏనాడు లేని విధంగా ఇంత గొప్పగా 4.5 సంవత్సరాల్లో పాలన చేస్తామంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు, మరో పక్కన లోకేష్, మరో పక్కన పవన్ కళ్యాణ్, ఈ మధ్య కాలంలో పాపం కొత్త ఆర్టిస్టులు కూడా తయారయ్యారు. వాళ్ళందరూ కలిసి ఒకే ఒక అక్కస ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుపడిపోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని గొప్ప వ్యక్తిగా చూస్తా ఉన్నారు, 2024లో మళ్ళీ ఆయనకే ఛాన్స్ ఇచ్చేటట్టు ఉన్నారు, కాబట్టి ఏదో రకంగా అబద్ధాలు చెప్పి మోసాలు చేశాడని చెప్పి చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పై నిందలు వేయాలని చూస్తా ఉన్నారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా చూడండి, ఏనాడైనా సరే జెన్యున్ గా రాజకీయాలు చేయటమో జెన్యున్ గా మేలు చేయటం ఏదన్నా చేశాడండి? ఏనాడు లేదా. ఎస్సీలకు ఎవరు పుట్టాలని కోరుకుంటారన్నాడు, అదే విధంగా బీసీలు తోకలు కత్తిరిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి గమనించండి వీరందరూ కూడా, 2012లో ప్రజారాజ్యం పార్టీ పెడితే, 2012లో ప్రజారాజ్యం పార్టీ, 9లో పార్టీ పెట్టి, 2012లో పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడాడు తెలుసు కదా మీ అందరికీ? ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు సీఎం సీట్ కాదు, చంద్రబాబు నాయుడు సైకిల్ కాదు, ఆయన మొత్తం కొట్టుకొచ్చాడని చెప్పాడు పవన్ కళ్యాణ్. 2014లో చంద్రబాబు నాయుడు మంచివాడు, అతనికి ఓటు వేయండి, మనందరం సపోర్ట్ చేద్దామని చెప్పాడు. 2018లో చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, ఒక కుల రాజధాని పెట్టి ఆ కుల రాజధానిలో లక్షల కోట్లు స్కామ్ చేశాడు, ఆ సంపద అంతా కూడా తన కొడుకు దోషి పెడతా ఉన్నాడు. అలాంటి కుల రాజధాని మనకు అవసరం లేదు, కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దిగిపోవాలని చెప్పాడు చమరి పవన్ కళ్యాణ్. మళ్ళీ 24-23 మధ్యలో మళ్ళీ మొదలు పెట్టాడు. ఏమని? మళ్ళీ చంద్రబాబు నాయుడు మంచివాడని. ఒక వ్యక్తి ఎన్నిసార్లు మనసు మార్చుకుంటాడు? ఒక వ్యక్తి దుర్మార్గుడు అని చెప్పిన తర్వాత ఆ మనుషులు ఏమి క్వాలిటీ చూసి మళ్ళీ మంచివాడని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఒకసారి గమనించాలి. కాబట్టి పవన్ కళ్యాణ్కి కావాల్సింది ప్యాకేజీ, చంద్రబాబు నాయుడు కావాల్సింది ఎలాగనని అడ్డదిడ్డంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కటం, చంద్రబాబు నాయుడు సంపాదన దోషి పెట్టుకోవాల్సింది కావాల్సింది మాత్రం లోకేష్కి. కాబట్టి ఈ రాష్ట్రానికి సనిపట్టినట్టు పట్టిన ఈ ముగ్గురు కూడా 2024లో మీరందరూ కూడా కలిసి ఎక్కడో గంగలో కలపాల్సిన బాధ్యత మీ అందరూ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మరి మీరందరూ కూడా గమనించండి, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు జరుగుతున్న సందర్భాల్లో, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయాలు చేస్తున్న సందర్భాల్లో లోకేష్ అనే వ్యక్తి పాదయాత్ర చేశాడు. అది పాదయాత్ర కాదు, పాడయాత్ర, యోగాలం యాత్ర, యోగాంగాళం యాత్ర అని చెప్పారు. కానీ అది పాదయాత్ర అని చెప్పి పాదయాత్రలో లోకేష్ ఏమన్నాడు తెలుసు కదా, ఎవడో రాసిచ్చిన డైలాగ్ పట్టుకొచ్చి నేను మాస్ మహారాజులకు చెప్తే బాగుండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నన్న ఒక మాట మీ అందరికి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఒక్క నిమిషం, అంబులెన్స్ వస్తుందమ్మా సైడ్ ఇండి, అంబులెన్స్ వస్తుంది సైడ్ ఇవ్వండి, అందరూ అంబులెన్స్ వస్తుంది సైడ్ అవ్వండి. లోకేష్ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్ నీకు భయం పరిచయం చేస్తా అన్నాడు. అన్నాడా?